భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు పంచాయతీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపులో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సెల్ టవర్ ఎక్కి 2 గంటల పాటు నిరసన చేశారు. లాటరీలో పేర్లు ఉన్న వారికి ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు ఎస్ఐ పొట్ట గణేష్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తిరిగారు. ట్యాంక్ కరెంట్ మీటర్ పెడతాడు కాంట్రాక్ట్ ఇంకా నాకు అప్పు చెప్పలేదు అంటున్నారు. కానీ బయట మా పేరు కూడా ఉంది 24 నెంబర్ నాది. కార్యాలయానికి వచ్చి వారి అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. వారి అభ్యంతరాలన్నింటినీ కూడా పరిశీలించి కార్యాలయ ఫైళ్లను మేము చూసినటువంటి తెలుప మాకు తెలిసింది ఏంటంటే గతంలో 11 మంది ఇదే విషయంలో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. కాబట్టి అటువంటి హైకోర్టు తీర్పును అనుసరించి తదుపరి ఉత్తర్వుల ప్రకారం మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏదైనా ఉంటే తదుపరి తీసుకుంటామని వచ్చిన లబ్ధిదారులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. వీటిలో ఎవరైతే ఇప్పటి వరకు కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ప్రకారంగా ఎటువంటి వాళ్ళకి ఆధారం లేకుండా ఇళ్లలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఖాళీ చేయించి తక్షణం వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి తగు విధంగా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. పాపకొల్లు పంచాయతీ గ్రామంలో సర్పంచు మరి ఏమారావు ఇయ్యారావు ఏమా ప్రెసిడెంటు మళ్ళీ ఎస్ఐ గారు పోయిన ఏమారావు గారు వాళ్ళందరూ వచ్చి మీటింగ్ పెట్టి తమ్డాడి టీపీ మీటింగ్ పెట్టి డబుల్ బెడ్రూమ్లో డ్రా తీశారు. డ్రా తీసిన కానీ 2 సంవత్సరాలు మేము ఎమ్ఆర్ఓ ఆఫీస్కి నడుతూనే ఉన్నాం. మాకు డబుల్ బెడ్రూమ్ మా పేరు మీద 51 మందికి వచ్చింది సార్. 51 మంది కూడా మమ్మల్ని తిప్పుతూనే ఉన్నాం అందరం లోపల పెట్టి. ఇక ఆ తీరు మమ్మల్ని చికాకచికాగానే చేస్తూనే ఉన్నారు సార్. ఇగో వస్తాం అగో వస్తాం అంటాడు రానే రావట్లేదు ఎమ్ఆర్ఓ గారు. మమ్మల్ని చిన్నపిల్లలతో కూడా వర్షంలో కూడా చిన్నపిల్లలు వేసుకొని బాధ బాధలు వచ్చినా కూడా మమ్మల్ని లెక్క చేయట్లేదు. లాటరీలో మా పేర్లు వచ్చింది 51 మందికి. 51 మంది వచ్చినా కూడా సంస్థ పాండమ్మను పంపిస్తాను ఏ గురించి మమ్మల్ని వాళ్ళు మమ్మల్ని కూడా పెట్టుకొని పోండి అని చెప్పి పట్టాలు వచ్చి కూడా ఎమ్ఆర్ఓ ఆఫీస్లో కూడా ఆగిపోయినాయి. మాకు పట్టాలు ఇవ్వకుండా మీరు పోండి అని చెప్తాను సార్. మాకు ఇల్లు డ్రా అయినా కూడా మమ్మల్ని లెక్క చేయట్లేదు. ఇక అంతే ఈ పిల్లల్ని వేసుకొని తిరుగుతుంటే కూడా మమ్మల్ని అంతే సతాస్తున్నారు. ఇక సర్పంచ్ కూడా మమ్మల్ని సర్పంచ్ ఇంటికి పోయి కూడా మాకు రాని మా ఇళ్ళలో మమ్మల్ని పంపిస్తాను అంటే మాకు సంబంధం లేదు ఎమ్ఆర్ఓ దగ్గర పోండి ఎస్ఐ గారి దగ్గర పోండి అని చెప్తున్నాము. ఎస్ఐ గారి దగ్గర పోతే కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎస్ఐ గారు వాళ్ళని చెప్తాం మీ ఎమ్ఆర్ఓ గారి దగ్గర మిమ్మల్ని స్లిప్ తీసుకురండి మిమ్మల్ని పంపిస్తాము సార్ అన్నాడు. సార్ అన్నా కూడా సార్కి వచ్చి చెప్పినా కూడా సార్ మమ్మల్ని ఒక లెక్క చేయట్లేదు. ఇక ఇట్లా మమ్మల్ని చాలా ఇబ్బందిగా బాధలు పెడుతున్నారు సార్ మమ్మల్ని చిన్నపిల్ల.